హాయ్ ఫ్రెండ్స్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరులో టెక్నీషియన్ బి కేటగిరీ పోస్టులకు సంబంధించినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అయితే ఈ పోస్టులకు కనుక మనకి శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా స్టార్టింగ్ మంత్ నుంచి 26,000 శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఈ పోస్టులకి తెలుగు అభ్యర్థినటువంటి ఆంధ్ర వాళ్ళు అలా తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మేల్ ఫీమేల్ క్యాండిడేట్లు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో మరి ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ 9/11/2019 రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్టు, దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మనకు ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా టెక్నీషియన్ బి లెవెల్ 3 పోస్టులు అండి. దీనికి శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకి 21,700 నుంచి 69,100 దాకా మనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో మనకి స్టార్టింగ్ మంత్ నుంచే దాదాపుగా 26,000 పైగా శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫస్ట్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే కార్పెంటర్లో మనకి ఒక పోస్ట్ ఉందండి, అది ఓబీసీ వారు కేటాయించారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసి దాంతోపాటుగా మీకు రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే కనుక అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే రెండోది కనుక చూసుకున్నట్లయితే కెమికల్ వచ్చేసరికి 10 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ మనకి కేటగిరీస్గా అన్రిజర్వ్ వారికి 2, ఓబీసీ వారికి 3, ఎస్సీ వారికి 3, ఎస్టీ వారికి 1, ఈడబ్ల్యూఎస్ వారికి 1 ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సీ కంప్లీట్ చేసి ఐటీఐలో కనుక మీరు అటెండెంట్ ఆపరేటర్ కానీ, లేకపోతే ఇన్స్ట్రక్టర్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, మెయింటెనెన్స్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్లో కనుక మీరు ఐటీఐ చేస్తుంటే కనుక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ 10 పోస్టులు ఉన్నాయండి. తర్వాత ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసరికి 14, ఫిట్టర్ 34, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 2, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ వచ్చేసరికి 6, తర్వాత రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వచ్చేసరికి 6 అండ్ ఏసీకి 5 పోస్టులు, అలాగే ఇక కెమికల్ వచ్చేసరికి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఫిట్టర్ అయితే కనుక 2 ఉన్నాయండి. అలాగే బాయిలర్ అటెండెంట్ అయితే కనుక 2, తర్వాత ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసరికి 1 పోస్టు, అలాగే మెకానికల్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటికి కూడా మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసి రిలవెంట్ ట్రేడ్లో కనుక మీరు ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే మాత్రం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు ఈ నోటిఫికేషన్ కనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఇవ్వటం అనేది కూడా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఫర్ పోస్ట్ నెంబర్ 09-11 వచ్చేసరికి యాజ్ ప్రొపలెంట్ కాంప్లెక్స్ రసాయన ఫెసిలిటీ రాయ్గఢ్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 9-11 సీరియల్ నెంబర్ ఉన్నటువంటి పోస్టులను కూడా మనకి రాయ్గఢ్ మహారాష్ట్రలో అయితే పోస్టింగ్ ఉంటుంది. అలాగే అండ్ ఫర్ పోస్ట్ 12 ఈజ్ ఎట్ ఐఏసీఆర్సీ గ్రౌండ్ స్టేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్టీఎస్టీ షార్ శ్రీహరికోట అని, హవెవర్ ఎంప్లాయీస్ ఆర్ లైక్లీ టు పోస్టెడ్ ఇన్ ఎనీ సెంటర్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే తర్వాత ఫర్దర్గా రాబోయే రోజుల్లో మనకి డిపార్ట్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనకు పోస్టింగ్ అనేది ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా జరుగుతాయని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకి టోటల్గా వచ్చేసరికి 25,389, అంటే దాదాపుగా 26,000 మనకి అమాన్మెంట్స్తో కలిపి పర్ మంత్ శాలరీ వచ్చేటట్టు అవకాశం ఉంది స్టార్టింగ్ మంత్ నుంచి. అలాగే ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 29/11/2019 నాటికి 18-30 మధ్య ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓబీసీ వారికి అయితే 3 ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎస్సీ ఎస్టీ వారికైతే కనుక మనకి 5 ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందండి. అది కూడా మనకు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వారు, ఉమెన్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, అలాగే ఎక్స్ సర్వీస్ వన్, పీహెచ్ వాళ్ళు అయితే కనుక ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదండి. బట్ వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా 100 రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజుగా. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి అభ్యర్థులందరూ ఎవరైతే అప్లికేషన్స్కి అప్లై చేశారో అప్లికేషన్స్ని మెరిట్ బేసిస్లో ముందు షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళందరూ మాత్రమే రిటర్న్ టెస్ట్కి పిలవడం అనేది జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో వాళ్ళకు ఒక స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ స్కిల్ టెస్ట్లో మనకి ఎటువంటి మెరిట్ అవసరం లేదండి. జస్ట్ 60% మార్క్స్ వస్తే కనుక జస్ట్ క్వాలిఫయింగ్ మార్క్స్ సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి జాబ్ సెలక్షన్లో ఈ స్కిల్ టెస్ట్ అనేది కేవలం మనకి క్వాలిఫయింగ్ మార్క్స్కి మాత్రమే ఫ్రెండ్స్. దీన్ని ఎటువంటి కన్సిడరేషన్ ఎవరు ఈ మార్క్స్లో. సో టోటల్గా మీరు రిటర్న్ టెస్ట్లో ఎంతైతే మార్క్స్ స్కోర్ చేయగలిగారో ఆ మెరిట్ని బట్టి మాత్రం మనకి పోస్ట్ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి అయితే మాత్రం క్లియర్గా చెప్పడం జరిగింది.
ఇక ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారో మీరు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో లాగిన్ అవ్వాల్సి ఉన్నటువంటి లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. www.sharduov.inలో కనుక లాగిన్ అయితే కనుక మీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా అవైలబుల్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చాను. జస్ట్ మీరు అదనంగా క్లిక్ చేస్తే కనుక మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 9/11/2019 ఉదయం 10 గంటల నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో అలాగే ఈ నోటిఫికేషన్ కనుక లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 29/9 ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుందండి సాయంత్రం 5 గంటలలోపు. సో అభ్యర్థులు ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ముందుగా మీ యొక్క డేటా అంతా కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది చెల్లిస్తే సరిపోతుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ అనేది మాత్రం వాళ్ళు ఇస్రో వాళ్ళు మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరు నుంచి వచ్చినటువంటి టెక్నీషియన్ బి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. అయితే ఈ నోటిఫికేషన్లో దాదాపుగా మనకు 91 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు పర్టికులర్గా ఈ పోస్టులకు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ మనకి ఈ స్పేస్ సెంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పేపర్లు కూడా ఆన్లైన్లో ఆల్రెడీ అవైలబుల్ అవుతున్నాయి. దీనిమే మంచి మంచి బుక్స్ కూడా ఉన్నాయి. సో మీరు మార్కెట్లో కనుక ఒక మంచి స్టాండర్డ్ బుక్ తీసుకొని కనుక ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ని ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకు ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశం 100% ఉంది. సో అభ్యర్థులు మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అన్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమేజ్ అయితే.